పిల్లల్లో ఎముక సమస్య వస్తే ఏమి చేయాలి? మనం పిల్లల్లో ఎముక సమస్యలు అనేది మనం చూడొచ్చు. దాన్ని రికెట్షియా డిజీజ్ అంటాం. అంటే రికెట్స్ అంటే బోన్లో క్వాలిటీ విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండడం, పిల్లల్లో న్యూట్రిషన్ పోషకాహారం సరైన లేని కొన్ని ప్రాంతాలలో ఎండకు ఎక్స్పోజ్ సరిగా లేని కారణాల వల్ల వాళ్ళలో విటమిన్ డి కానీ కాల్షియం కానీ నిష్పత్తి సరైన పద్ధతిలో లేకపోతే వీళ్ళకి రికెట్షియా అని ఒక బోన్ డిజీజ్తో పాటు బోన్లో ఒక డీఫార్మిటీ కూడా వచ్చే ఆస్కారం స్పెషల్లీ మనం మోకాలు ఎక్స్రేలో తెలుసుకోవడం జరుగుతుంది. సో అంతేకాకుండా విటమిన్ డి ఎబో 30 ఉందా లేదా, అంతేకాకుండా కాల్షియం ఎబో 9 ఉందా లేదా అనేది మనం చూడాలి. అంతే దాంతోపాటు మినరల్స్ చిల్డ్రన్స్లో ఎలా ఉందనేది చూడాలి. ఇలా మనం రికెట్షియా డిజీజ్ని రక్త పరీక్షలు ఎక్స్రేల ద్వారా తెలుసుకోవాలి. పిల్లలలో ఎక్కువగా నొప్పి వాపు మోకాళ్ళు రావడం, ఇతరత్ర కీళ్ళ ఎండ్లలో పెరిగే ఎముక దగ్గర నొప్పి రావడం బట్టి వాళ్ళ యొక్క బోన్స్ స్థితిగతులను తెలుసుకొని రక్త పరీక్షల ద్వారా రికెట్షియా డిజీజ్ ఉంటే దాన్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. విటమిన్ డి అలాగే కాల్షియం సప్లిమెంట్స్ వాళ్ళకి సఫిషియెంట్గా ఇస్తూ రోజు బట్టలు లేకుండా ఒక హాఫ్ అన్ అవరు ఎండకు ఎక్స్పోజ్ సూర్యరశ్మి, చల్లటి సూర్యరశ్మి అంటే పొద్దున 7 గంటలకు ఉంటుంది, అప్పుడు సూర్యరశ్మిలో పడుకోబెడితే మనకు వారి చర్మం ద్వారా విటమిన్ డి డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలా మనం చిల్డ్రన్స్లో సరైన న్యూట్రిషనల్ వాల్యూస్ పెంచి ప్రాపర్గా సప్లిమెంట్స్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ రికెట్షియా అనే వ్యాధిని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. పిల్లలు ఎక్కువగా ఆడుకొని కింద పడుతుంటారు, పడ్డప్పుడు కీళ్ళల్లో మనకు వాళ్ళకి డిస్లొకేషన్స్ అవుతూ ఉంటాయి, ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, ఆర్ కీళ్ళల్లో బ్లడ్ క్లాట్ వచ్చి సెప్టిక్ ఆథరైటిస్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. యూజువల్గా పిల్లలు చెప్పరు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క బ్లడ్ క్లాట్ వల్ల బ్యాక్టీరియా డెవలప్ అయ్యి సెప్టిక్ ఆథరైటిస్ అనేది డెవలప్ అయ్యే సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా పిల్లలలో ఇమ్యూనలాజికల్ రోగ నిరోధక శక్తి ప్రబంధనల వలన మనకు కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. అవి రుమటాయిడ్ ఆథరైటిస్ అంటే మనకు కీళ్ళ వ్యాధి, నాన్ రుమటాయిడ్ ఆథరైటిస్ దానితోడు కొన్ని ఈ హెరిడిటరీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యాధులు, వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇలా మనము పిల్లలలో డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా పిల్లలలో వైరల్ డిజీజ్ వలన కూడా కీళ్ళ నొప్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది, బ్యాక్టీరియల్ డిజీజ్ వలన కూడా కీళ్ళ నొప్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది. వాటిని మనం సరైన పద్ధతిలో డయాగ్నోస్ చేసి ఎక్స్రే సిటీ ఎంఆర్ఐల వలన తెలుసుకోవడం జరుగుతుంది. దాని తగ్గట్టుగా క్లినికల్గా ఎలా అవుతుందో వాటి తగ్గట్టుగా డయాగ్నోసిస్ పరంగా మనం తీసుకోవాలి. స్ప్లింటింగ్ అంటే ఆ జాయింట్కు కేర్ తీసుకోవడం, అలాగే మెడిసిన్స్ అవసరం ఉన్న మెడిసిన్స్ యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ గ్రాడ్యువల్గా దాని యొక్క సమస్యను సాల్వ్ చేసే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అలా మనం ఈ యొక్క పిల్లలలో జరిగే నొప్పులు ఎముకల సమస్యల్ని మనం చూడాలి. చూసి కంజనిటల్ డిజార్డర్స్లలో బోన్ డిఫార్మిటీస్ ఉంటాయి, ఆర్ బోన్స్ సరిగ్గా ఫామ్ కాని పద్ధతులలో కొన్ని కంజనిటల్ డిఫార్మిటీస్ ఉంటాయి వాటిని, ఆర్ బోన్ బెండ్ అయిపోయి కొన్ని ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్ట్ లాంటి వ్యాధులలో కూడా మనం చూస్తుంటాం. ఇలాంటి ఏవైతే బోన్ ఎముకల సమస్యలు చిన్నపిల్లలు వస్తుంటాయో వాటిని క్లినికల్గా ఎక్స్రే సిటీ ఎంఆర్ఐ ద్వారా తెలుసుకొని వాటిని సరైన పద్ధతిలో ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.